నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు దక్షిణ కొరియాలో కుండపోత వర్షాలు జల దిగ్బంధంలో అనేక నగరాలు ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి ముగ్గురు జవాన్ల మృతి ఇద్దరు ఉగ్రవాదులు హతం మూడో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు చంద్రబాబుది నీచ సంస్కృతి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎద్దేవ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాంటివి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్ఘాటన తిరుమల బ్రహ్మోత్సవాల్లో సాధారణ భక్తులకు పెద్దపీట అధికారులకు దిశా నిర్దేశం జారీ చేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ఏపీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి వెల్లడి ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం దక్షిణ కొరియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు రాజధాని సియోల్లో కుంభవృష్టి కురియడంతో జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది సియోల్ నగరం చెరువులా మారిపోయింది భారీ వర్షాలు వరదలకు రోడ్లన్నీ మునిగిపోయాయి కాలనీలు జలమయమయ్యాయి రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీటితో రోడ్లు అండర్ పాస్లను కూడా మూసివేశారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది చాలా చోట్ల రోడ్లపై కార్లు నీట మునిగిపోయాయి ఈ వరదల్లో ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు సియోల్లో కొన్ని చోట్ల గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది మరికొన్ని రోజుల పాటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు కొన్ని వీధుల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండడం వల్ల సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది ఓ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లో ఉన్న ముగ్గురిని రక్షించడం సిబ్బందికి సాధ్యం కాలేదు సియోల్ సమీపంలోని ఇన్చియాన్ గ్యాంగిల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది సియోల్లోని డాంగ్జాక్ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది 1942 నుంచి ఇదే అత్యధికం ఇది దశాబ్దాల్లో అత్యంత దారుణమైన వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది సియోల్లో భారీ వర్షపాతానికి రవాణా వ్యవస్థ స్తంభించింది నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి దీంతో ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు అధికారులను ఆదేశించారు భారీ వర్షానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ దాదాపుగా అతలాకుతలమైంది పలుచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అడవులకు సమీపంలో నివసించే వారు కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయాలని సూచించింది భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఇవాళ ప్రమాణం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం 12:30 ఆయనతో ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు హాజరు కానున్నారు ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ బాధ్యతలు స్వీకరించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై జగదీప్ ధన్కర్ 346 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లు ఆయనకు పోలయ్యాయి విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు మై జగదీప్ ధన్కర్ ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి మై విధి ద్వారా స్థాపిత్ భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధా ఔర్ నిష్ఠా రఖూంగా तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूंगा జమ్మూ కాశ్మీర్ రజౌరి వద్ద తెల్లవారుజామున ఘోరం జరిగింది సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు దర్హల్ ప్రాంతంలోని పర్గల్లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు గురువారం వేకువజామున ఆర్మీ క్యాంపు ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరి పోరు జరిగింది కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు
హతమైన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలిసింది. చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత సోదాలు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని 2022 ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 694 కోట్ల రూపాయలను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు మాత్రమే అని, విద్యార్థుల ఫీజులు ఎంతైనా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100% ఫీజు రియంబర్స్మెంట్ మూడో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. పథకం హేళన చేస్తూ కూడా కొంతమంది గిట్టిన వాళ్ళు మాట్లాడతారు. జగను అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇచ్చేస్తా ఉన్నాడు. జగన్ మాదిరి పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి కూడా వెటకారంగా కూడా మాట్లాడతారు. నా పిల్లలను చదివించాలి, నా పిల్లలు దేశంతో పోటీ పడే విధంగా పెరగాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలను బడులకు పంపించేదానికోసం ఆ తల్లులకు తోడుగా ఉండేందుకు అమ్మ ఒడి అనే పథకం ఆ ఉద్దేశంతో తీసుకొచ్చి తలరాతలు మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది. డిబిటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పోతా ఉంది. మరి గతంలో జరిగే స్కీమ్ ఏమిటో తెలుసా? కేవలం 4 మాత్రమే, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు, వీరు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో. డిపిటి పథకం గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఆ కడుపు మంటకు కూడా కారణం ఏమిటో తెలుసా? గతంలో బాగా దోచుకునేవాళ్ళు, పంచుకునేవాళ్ళు, కానీ మనం వచ్చిన తర్వాత దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు, రెండే లేవు. కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు వీళ్ళ కడుపు మంట కనిపిస్తా ఉంది. దత్తపుత్రుడి సపోర్ట్ నాకు ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో మూడో త్రైమాసికానికి 30.699 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి సీఎం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన ఆర్థిక లబ్ధిని విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి చెన్నయ్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికార అధికారి యుగంధర్, వివిధ సంక్షేమ అధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు పాల్గొని ఎల్ఈడి తెరపై వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన మూడో విడతగా ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి 46,131 మంది విద్యార్థులకు, 41,142 మంది తల్లుల ఖాతాలకు ముఖ్యమంత్రి 30.699 కోట్ల రూపాయలు జమ చేశారు. మొత్తంగా 3 విడతలకు కలిపి సుమారు 85 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. మీ దగ్గర ఉన్న డబ్బును ఎవరైనా దొంగలించవచ్చు, కానీ విద్యను దొంగలించలేరు. సో దానికోసం సీఎం గారు ఇందాక చెప్పాడు, ఈ 3 సంవత్సరాల్లో కేవలం విద్య కోసమే 54,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మీరు మాత్రం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఆ స్కాలర్షిప్తో లేదా ఆ డబ్బుతో మీరు చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. అనేక నవరత్నాల్లో జగనన్న విద్యా దీవెన అనేది ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్క కళాశాలలోనూ ఇది అమలు చేసి ప్రతి ఒక్కరికి అందేటట్లు చూశారు. ఈ విద్యా దీవెన ప్రవేశపెట్టడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడం కోసం చాలా ఉపయోగపడింది. మై నేమ్ ఇస్ కేజీ సౌందర్య. ఐఎమ్ ఫ్రమ్ కుప్పం ఇన్ గవర్నమెంట్ కాలేజ్ పీవీకేన్ ఫస్ట్ బికమ్ CA1. జగనన్న విద్యా దీవెన ద్వారా మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం, ఎందుకంటే మా డాడీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. సో విద్యా దీవెన ద్వారా బుక్స్ కొనుక్కుంటున్నాము, ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాము. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టిన జగన్ మామయ్యకి ఎన్నిసార్లు వచ్చినా జగన్ మామయ్యే రావాలని కోరుకుంటున్నాము. వినాయక చవితి వేడుకలు తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఎమ్మెల్యే భూమన విజ్ఞప్తి మేరకు అన్ని శాఖలు సంసిద్ధమయ్యాయి. కోవిడ్-19 ఆంక్షల కారణంగా 3 ఏళ్లు చవితి సామూహిక వేడుకలు జరుపుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ 7 సాధారణ పరిస్థితికి రావడంతో తిరుపతిలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని యువత ఉత్సాహంతో ఉన్నారు.
దీనిలో అధికార యంత్రాంగం కూడా భాగస్వామ్యం అయ్యి ఉత్సవం విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ కార్పొరేషన్ తుడ పోలీస్ నిమజ్జన కమిటీ సభ్యులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ విషయంలో మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధన నిమజ్జనం ఏర్పాట్లు నిమజ్జనం రోజున నగరంలో ట్రాఫిక్ మళ్లింపు మద్యం షాపులపై ఆంక్షలు తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి ప్రజలందరూ కూడా అనుకుంటారు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నది కృష్ణాది తిరుపతిలో మరింత బలంగా చేయాలన్నటువంటి ఆలోచనతో పాటు వినాయక నిమజ్జన కమిటీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అలాగే పోలీస్ వారి సహకారము టీటీడీ వారి సహకారము టూరిజం వాళ్ళు అలాగే మా ఎలక్ట్రికల్ వాళ్ళు మరి ముఖ్యంగా హెల్త్ వాళ్ళు అందరికంటే ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సిబ్బంది వీళ్ళందరూ ఈ సమిష్టి కృషి వలన మా ఈ కార్యక్రమం విజయవంతం కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయటం జరిగింది. మనమందరము కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న సమస్య ఉందంటే ఈసారి ఫస్ట్ డేనే నిమజ్జనం ఎక్కువ చేస్తూ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మామూలుగా మూడో రోజు జరుపుతారు వెళ్ళాలన్నది వీళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఆ తర్వాత పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ మీ అభిప్రాయాలతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన పోతాం. థ్యాంక్ యూ. చెప్తున్నావు తిరుపతి నగరంలో సినిమా పాటలు నిషేధించబడ్డాయి అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే పెద్దవాళ్ళ నుంచి వస్తున్నటువంటి సహకార రకాలుగా చెప్తున్నాం. అదేవిధంగా ఊరేగింపు మార్గంలో టపాసులు కూడా నిషేధించబడ్డాయని ధైర్యంగా మేము చెప్పదలుచుకున్నామంటే అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు పెద్దలు కూడా ఆ రకంగా ఒక నోటిఫికేషన్ కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేస్తారు 5 రోజుల పాటు తిరుపతి నగరంలో టపాసులు పేల్చరాదు అని. అదేవిధంగా మద్యాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తామని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే కలెక్టర్ గారు మాకు ఆ ఒక్కరోజు డ్రైడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు గత 10 సంవత్సరాలుగా ఇస్తున్నారు. శాసనసభ్యుల గారి యొక్క సహకారంతో ఈసారి కూడా మేము కలెక్టర్ గారిని కలుస్తున్నాము. మీరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడి ఆదివారం రోజు నగరంలో పూర్తిగా మద్యం షాపులన్నీ బంద్ చేయగలిగితే మరింత ప్రశాంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి కమిషనర్ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతిలోని పేదల ఆసుపత్రి రుయాలో అంబులెన్స్ల కొరతతో రోగులు అగచాట్లు పడుతున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నిర్లక్ష్యంతో ఆసుపత్రిలో పదుల సంఖ్యలో 108 వాహనాలు మూలన పడ్డాయి. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ప్రతిరోజు 1000 నుంచి 1200 మంది వరకు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హైవేలో ఉండే అంబులెన్సులు అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి తిరిగి వెళ్లిపోతూ ఉంటాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంటే వారిని వేరే ఆసుపత్రికి రెఫర్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ అంబులెన్సులు అందుబాటులో లేక వేలకు వేలు డ్రైవర్లకు ఇచ్చుకోలేక రోగుల కుటుంబ సభ్యులు బంధువులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఓ చిన్నారి చనిపోతే అంబులెన్స్లో తీసుకువెళ్లలేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని స్వగ్రామంకు తీసుకువెళ్లిన హృదయ విధారక ఘటన అందరినీ కలిసివేసింది. ఈ విషయంపై మంత్రి కలెక్టర్ ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సీరియస్గా స్పందించారు. అయినా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నిర్లక్ష్యంలో మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అంబులెన్స్లకు మరమ్మతులు చేపట్టలేదు. భారతి నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. ఆమెకు ఎమ్మెల్యే అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు. మరి ఎవరు చెబితే ఆమె పనిచేస్తుందని అటు సిబ్బంది ఇటు రోగులు మదన పడిపోతున్నారు. మనకి ఇక్కడ హాస్పిటల్లో దాదాపు ఒక 10 వెహికల్స్ అంటే మన రుయా హాస్పిటల్కి సంబంధించినవి 2 ఉన్నాయి, మిగిలినవి 104 వెహికల్స్ ఎంఎండిహెచ్ఓ కంట్రోల్వి. అంటే అవి 12 వెహికల్స్ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ మన కలెక్టర్ గారు ఆర్టీఓ గారికి చూపించి మెకానికల్ ఇంజనీర్కి అది పనికి వస్తాయా పనికి రావా చూడమని ఆదేశాలు ఇచ్చారు. రుయా హాస్పిటల్ 2 చూపించాము, అవి అయితే పనికి రావని చెప్పినారు. ఇప్పుడు 104 వెహికల్స్ కూడా చూపిస్తాము. అందులో ఏవైనా కొంతవరకు అవి రెక్టిఫై చేయగలిగితే వాటిలో మహాప్రస్థానంలాగా ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తాము. ఒకవేళ అవి పూర్తిగా కండెమ్డ్ అంటే కనుక కొత్త వెహికల్స్కి ప్రపోజల్స్ పెట్టున్నాము. ఆల్రెడీ 4 వెహికల్స్ కావాలని అడుగున్నాము. వస్తే మనకి మహాప్రస్థానం 24 అవర్స్ విత్ డ్రైవర్ వస్తారు. ఇంకా సర్వీసెస్ బాగుంటాయి, అవి చేస్తాము. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసి అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి జరగనున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు సదాభార్గవి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ టు జగదీశ్వరరెడ్డి, విజీఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు తిరుపతిలో అకామిడేషన్ తీసుకుని తిరుమలకు దర్శనానికి వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత 300 రూపీస్ టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా తిరుపతిలో అకామిడేషన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ అకామిడేషన్కి సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు కాదు, ప్రీవియస్గా ఉండింది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అంత ఈజీగా మనం సాల్వ్ చేయనటువంటి సమస్య ఇది. జూలైలో నమోదైనటువంటి వివరాలు, శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 23.4 లాక్స్, హుండీ కానుకలు 139.33 కోట్ల 33 లక్షలు, 139 crores 33 lakhs. దిస్ ద హయ్యెస్ట్ అనుకుంటా ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీటీడీ. తర్వాత లడ్డూలు విక్రయించిన సంఖ్య 1.07 crores, 1,07,000. తర్వాత అన్నప్రసాదం 1,07,000,000 కదా, 1,07,000,000. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 53,41,000. కళ్యాణకట్టలో తలనీరాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 10,97,000. నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం, 15 లక్షల రూపాయలు విలువ చేసే 3 కార్లు, 1 మోటార్ సైకిల్ను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పట్టణ పరిసర ప్రాంతాల్లో రహస్యంగా అమ్ముతూ అక్రమార్జనకు పాల్పడుతున్న వారిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు. కొంతమంది వ్యక్తులు ఈ కొన్ని కార్లలో ఈ అక్రమంగా కర్ణాటక లిక్కర్ను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర విచారిస్తే వీళ్ళు కర్ణాటకలో ఒక కేజీఎఫ్లో బార్ అండ్ రెస్టారెంట్లో తీసుకొని వస్తున్నట్టుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జింకల పార్క్ దగ్గర కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గిరువరం దగ్గర కూడా వెహికల్ చెకింగ్ చేస్తే అక్కడ 1-2 వెహికల్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా 3 కార్లు, 1 2-వీలరు, సుమారు 65 కేసులు లిక్కర్ అంటే ఇవి సిల్వర్ కప్పు, శాచెట్స్ మరియు లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి వర్త్ సుమారుగా 9 లక్షలు ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్శ పాలన అందిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు రూరల్ మండలంలోని సుగాలిమిట్టలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హోరెత్తించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పీఎంకే చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ జ్ఞానప్రసన్న, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై టీడీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కళ్ళత్తూరు నారాయణస్వామి పేర్కొన్నారు. చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు టీడీపీకి దూరం కావడంతో దుష్ప్రచారాన్ని నారా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పనినా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు టీడీపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఎస్సీలు అంటే చంద్రబాబు ఎప్పుడు వ్యతిరేకి, ఎస్సీలకు శత్రువు చంద్రబాబు, ఎస్సీలు మొత్తం జగనన్న దగ్గర ఉన్నారు, వీళ్ళని ఎంత దెబ్బతీయాలని ఒక ఆలోచనతోనే బీసీ కార్డుని ఎస్సీ కార్డుని రెండింటిని ఎంచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ముందు నా పైన పడ్డాడు, ఏబిఎన్ చాల దగ్గర చెప్పించాడు, నాకేదో బినామీ ఉందని, నేనేదో బినామీ పైన విజయవాడ 4 బార్లు పెట్టి బినామీ నడుస్తున్నానని చెప్పించాడు. ఆ బినామీ ఎవరా మహానుభావ, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు అబ్బా అమ్మ ఉంటే వాళ్ళు ఎవరో నిరూపించండి, నేను రేపే రిజర్వ్ చేస్తానని చెప్పాను. అరుదైన అటవీ సంపద సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ అధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోని శేషాచల అటవీ ప్రాంతంలో గల అరుదైన వృక్ష సంపదగా పేరొందిన ఎర్రచందనంను సంరక్షించడం కోసం అక్రమ రవాణా నియంత్రించడంపై ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. క్షేమంగా అడవి వైపు మనం డ్రైవ్ చేయడానికి వీలవుతుంది. సడన్గా అంటే మనకి సమాచారం లేకుండా కానీ వాళ్ళు ఏనుగుల మందను మన వైపు కానీ తోలితే కానీ ఇక్కడున్న స్థానిక ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎప్పటికప్పుడు చేయాలని చెప్పక తీర్మానం చేసుకోవడం జరిగింది. సో రెగ్యులర్గా ఇక నుండి ఇక్కడ కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ద్వారా ఇక్కడ స్మగ్లింగ్ను ప్రివెంట్ చేయడానికి, అలాగే ఈ ఏనుగుల ద్వారా వచ్చే మనకు పంట నష్టం కానీ ఆస్తి నష్టము అలాగే ప్రాణ నష్టం ఈ మూడింటి కూడా నివారించడానికి చర్యలు చేపడుతుంది. తిరుపతి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తిరుపతిలోని డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ఎదుట ఆరోగ్య మిత్రులు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్హత ఉండి పారిశుద్ధ్య కార్మికుల కంటే తక్కువ వేతనాలకు పనిచేస్తున్న తమను ఏ గ్రేడ్గా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేశాడు. ఈ మధ్యకాలంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అనే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కావచ్చు, సామాజిక పింఛన్లు కావచ్చు, అన్నీ నిలిపివేశాడు. మాకు వచ్చే 13,000 శాలరీతోనే ఈ టౌన్లో, తిరుపతి టౌన్లో ఈ విధంగా బతకడం చాలా కష్టభరితంగా ఉంది. దయచేసి జగనన్న గారు మా సమస్యలను గుర్తించండి, మాకు మంచి జీవితాన్ని ఇవ్వండి అని కోరుతున్నానండి. అందరినీ కలిసాం, వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడినాము. ఈ ఎంతమంది ఆరోగ్య మిత్రాలు ఉంటే అంతమంది వెళ్ళి కలవడం జరిగింది. ఒక్కరు కూడా న్యాయం చేయలేదు ఇంతవరకు. మాకు జగన్ సార్ వస్తే మాకు మంచి జరుగుతుందని అనుకున్నాము. పాదయాత్రలో కూడా సార్ కూడా ఇంతకుముందు మా గురించి పాజిటివ్గానే చెప్పారు. అంటే సీఎం సార్, సీఎం కాకముందు ఆరోగ్య మిత్రులండి వీళ్ళు, దయ చూడండి ఇలాగ రోడ్డును పడ్డారు, వీళ్ళకి మేము న్యాయం చేస్తాం నేను వస్తే అని చెప్పి హామీ ఇచ్చిన్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా టీటీడీ తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు కావస్తున్న సందర్భంగా టీటీడీ స్థానిక పరిపాలనా భవనం మైదానంలో వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తోంది. 15 విశిష్ట సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పరేడ్ రిహార్సల్స్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి నైవేద్య విరామ సమయంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఐఏఎస్ సిపిఎఫ్సి కమిషనర్ నీలం షామీరావు, శాసనమండలి చైర్మన్ కోయే మేషన్ రాజులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఏపీ మంత్రి మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమృత మహోత్సవాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ. చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ఆజాద్కి అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా హెరిటేజ్ వాక్ నిర్వహించడం జరిగింది. మన దేశ భవిష్యత్తు వచ్చేసి ఎవరైతే మన యూత్ ఉన్నారో, మన స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, డిగ్రీ కాలేజెస్లో చదువుతున్నటువంటి పిల్లల్లో దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, ఒక దేశంని కాపాడుకోవడం అంటే ఏంటి అని ఒక స్ఫూర్తి నింపాలనే ఒక ఉద్దేశంతో ఈ హెరిటేజ్ వాక్ని మంచిగా ఆలోచించి ఆజాదీకి అమృత్ మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హెరిటేజ్ వాక్ మనం ఆర్గనైజ్ జరిగింది చిత్తూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో. ఇందులో ముఖ్యంగా అందరూ యూత్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరిలో కూడా ఈ దేశభక్తి ఒక స్ఫూర్తి నింపాలనే ఉద్దేశం. భారత ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్లో తీసుకొచ్చిన సవరణలతో ప్రతి ఇంటిపై 15 మువ్వన్నెల జెండా రెపరెపలాడబోతోంది. అందుకు అవసరమైన జెండాలను పోస్టల్ శాఖ ద్వారా విక్రయిస్తున్నట్లు ఆ శాఖ ఎస్పీ సాదిక్ తెలిపారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మహోత్సవ్ ద్వారా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ను రూపొందించింది భారత ప్రభుత్వం.
ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆగస్టు 15న భారతదేశంలోని ప్రతి ఇంటిపై మన జాతీయ జెండా ఎగురవేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పే బాధ్యతను సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. జాతీయ జెండాను పోస్టాఫీసుల్లో విక్రయించనున్నారు. ఇందుకోసం ఓ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రతి పోస్టాఫీసు వద్ద సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తిరుపతి డివిజన్ తపాలా శాఖ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాదిక్ వివరించారు. మనకు హెడ్ పోస్ట్ ఆఫీస్ తిరుపతి అట్లా మిగిలిన పోస్ట్ ఆఫీసుల్లో కూడా సెల్ఫీ పాయింట్ ఆజాదిక అమృత మహోత్సవంలో సెల్ఫీ పాయింట్ని కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన చాలామంది పౌరులు కూడా అక్కడ సెల్ఫీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజలందరికీ కూడా మా యొక్క కర్తవ్యంలో భాగంగా మై కాంట్రిబ్యూషన్ టు ఆజాదిక అమృత మహోత్సవ్ అనే దాంట్లో మిషన్ 3.0 అనే ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా యొక్క చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు రూపొందించడం జరిగింది. తద్వారా పోస్ట్ ఆఫీసులో ఉండే అన్ని పథకాల మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి పోస్ట్ ఆఫీసులో ఉన్న అన్ని స్కీమ్స్లో వాళ్ళని భాగస్వాములు చేయటము, అదేవిధంగా ఎవరైతే పేద బాలికలు ఉన్నారో వారికి కూడా సుకన్య సమృద్ధి యోజనలో తీసుకురావడానికి స్పాన్సర్షిప్ ద్వారా కూడా మనము సేకరించి వారికి కూడా ఈ యొక్క పథకాల యొక్క లబ్ధిని చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఇంటికి జెండా అమ్మడం జరుగుతూ ఉంది. మా పోస్ట్ ఆఫీస్లో 25 రూపాయలకే మంచి క్వాలిటీ జెండా అమ్ముతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలా. ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా తీసుకొని పోస్ట్ ఆఫీస్ అందిస్తున్నటువంటి ఈ సేవని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. నామినీలుగా పనిచేస్తున్న విఆర్ఏలను గుర్తించాలని సిఐటియు డిమాండ్ చేసింది. చిత్తూరులో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన తెలిపారు. విఆర్ఏలకు నెలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని విఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చైతన్య ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు పలికారు. పనిభారం పెరుగుతున్నప్పటికీ జీతం పెరగడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కోదండన్, నాయకులు పెరుమాళ్, లోకనాథం, నజీర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందువల్ల నామినీలుగా ఉండే ఎవరైతే విఆర్ఏలుగా పనిచేస్తారో వాళ్ళని ప్రభుత్వ విఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి రెండో డిమాండు. మూడవది ఏమంటే గత ప్రభుత్వం ఈ విఆర్ఏలకు టీఆ ఇచ్చింది కరువు ప్రతి నెలకు 300 రూపాయలు. కానీ ఈ ప్రభుత్వము ఆ ఇచ్చిన టీఏ సరైనది కాదు అనేసి వాపస్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా తిరుపతి జిల్లాకి చెందిన చందు నియమితులయ్యారు. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణినాయుడు చొరవతో రాష్ట్ర పార్టీ కన్వీనర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు చందును రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు చందును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక అజెండా తీసుకొని అధికారమే 2024 లక్ష్యం పెట్టుకొని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేయాలని చెప్పని రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా సంస్థాగతంగా ఈరోజు పార్టీని ప్రతిష్టం చేసి తిరుపతిని ఒక వేదిక చేసుకొని తిరుపతిలో ఎవరైతే కష్టపడుతున్నారో, తిరుపతి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి గూడూరు కానీ అనేక నియోజకవర్గాల్లో కష్టపడేటువంటి నాయకత్వాన్ని గుర్తించి గూడూరు నియోజకవర్గానికి కన్నెరగా ఉన్నటువంటి అప్పంగారి జయకుమార్, అతనికి సహకారంగా ఉన్నటువంటి కోడువాక చందు ఈరోజు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియామకం కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజాయితీతో కూడుకున్నటువంటి మా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం చేరి మాకు రాబోయే ఎన్నికల్లో దిగ్విజయంగా మా పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మేము సభాముఖంగా మీకు అందరికి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. విశ్వకర్మల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాచగుండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుపతి చిత్తూరు జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మండల నియోజకవర్గ జిల్లా కమిటీలను ఎంపిక చేస్తున్నారు. దీనిలో భాగంగా యువజన విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన సుధాకర్ ఆచారికి నియామక పత్రాన్ని చంద్రశేఖర్ అందజేశారు. విశ్వకర్మలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందడుగు వేశామని పేర్కొన్నారు. 7 నియోజకవర్గాలు తిరిగి కమిటీలు వేసి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలు వేసి ముందుకు తీసుకోవాల్సిందిగా, ఆర్థికంగా వెనకబడిన విశ్వకర్మలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు గవర్నమెంట్ ద్వారా ఇప్పించాలని మరీ కోరుతున్నాము. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛను ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 53,970 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,754 రూపాయలు. వెండి 1 కేజీ ధర 60,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 62.20 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దక్షిణ కొరియాలో కుండపోత వర్షాలు, జల దిగ్బంధంలో అనేక నగరాలు. ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి, ముగ్గురు జవాన్ల మృతి, ఇద్దరు ఉగ్రవాదులు హతం. మూడో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. చంద్రబాబుది నీచ సంస్కృతి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎద్దేవా. అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాంటివి, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్ఘాటన. తిరుమల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట, అధికారులకు దిశానిర్దేశం. జారీ చేసిన టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి. ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ, ఏపీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.